శ్రావణ మాసంలో సాక్షాత్తు ఆ పార్వతీదేవియే వరలక్ష్మీదేవిగా అందరి ఇంట్లో కొలువు తీరి వరలక్ష్మీదేవి పూజలను అందుకుంటూ ఉంటుంది. అందుకనే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు పండగగానే భావిస్తారు. మన హిందూ సాంప్రదాయాన్ని ఎక్కువగా పాటించేవారు. అంతేకాకుండా శ్రావణ శుక్రవారం, మంగళవారం, శనివారాలు చాలా ముఖ్యమైనవి. అంతేకాకుండా ఇక ఏకాదశి, తదియ, విద్య, పంచమి, అలాగే శ్రావణ పౌర్ణమి ఇవన్నీ కూడా చాలా శుభకరమైన అలాగే పండగతో సమానమైన రోజులని కూడా చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మాసం అంతా కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం పొందినట్టయితే వాళ్ళకి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. నిజానికి ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఎన్నో మనం చేసి పెడుతూ ఉండాలి. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన గుర్తు, నైవేద్యాలు, అలాగే ఆమెను భక్తితో కొలిచే విధానం ఇవన్నీ కూడా మనకి ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంటాయి. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మనం గనక గమనించినట్టయితే ప్రధాన ద్వారం నుంచి మనకి మంచి అనేది వస్తుందంటారు. దొడ్డి ద్వారం తలుపు తెరవకూడదని, అసలు సంధ్య సమయంలో ఎప్పుడూ కూడా ప్రధాన ద్వారం తెరిచిపెట్టుకుని వెనక వైపు ద్వారాన్ని మూసి ఉంచాలని అంటారు. దీనికి కారణం వెనక వైపు దారిద్ర దేవత, ముందు వైపు నుంచి లక్ష్మీదేవి వస్తుందని అర్థం. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన గుర్తు ఒకటి ఉంది, అది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మంచి రోజును చూసుకుని మీరు గనక ఆ గుర్తుని ఇంటి ప్రధాన ద్వారానికి కానీ, ఇంటి ప్రధాన ద్వారం పైన ఉన్న గోడ మీద కానీ ఈ గుర్తు వేసినట్టయితే మీకు చాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే మొదటగా మనం చేయవలసింది ఏంటంటే చక్కగా తలంటి స్నానం చేయాలి. ఏ రోజైతే మనం ఇది చేద్దామనుకున్నామో ఆ రోజు చక్కగా తలంటి స్నానం చేసి వీలుంటే చక్కని రంగు చీర, అంటే ఎరుపు, తెలుపు మీద ఎరుపు అంచు కానీ లేకపోతే పసుపు పచ్చ రంగు కానీ ఈ రంగులో కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత పసుపు, కుంకుమ, కొద్దిగా గంధం, అలాగే నీరు, ఇంకా చెప్పాలి అంటే కొద్దిగా పన్నీర్ అంటారు కదండి, లేదా అలాంటి సువాసన భరితమైన నీరుని, కొద్దిగా అక్షింతల్ని, పువ్వుల్ని అన్నీ తీసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ప్రధాన ద్వారానికి సవ్య దిశగా స్వస్తిక్ని వేసుకోవాలి. అలాగే రెండు వైపులా గనక వేసినట్టయితే చాలా మంచిది. తలుపుకి రెండు వైపులా కానీ, తలుపు పక్కన ఉన్న గోడకి రెండు భాగాలుగా కానీ వేసుకోవాలి. చాలామంది స్వస్తిక్ వేసేటప్పుడు ఒకవైపు ఇటువంటి స్వస్తిక్ వేసి ఇంకొక వైపు అపసవ్య దిశగా స్వస్తిక్ వేస్తుంటారు. అపసవ్య దిశగా స్వస్తిక్ అస్సలు వేయకూడదు. అలా చేయటం వల్ల ధన నష్టం జరుగుతుంది. ఎప్పుడూ కూడా సవ్య దిశలోనే వేయాలి. రెండు వైపులు వేసినా, ఎదురెదురుగా వేసినా కూడా స్వస్తిక్ ఎప్పుడు సవ్య దిశలోనే వేయాలి. అంటే ప్లస్ ఆకారం వేసి అటువైపు ఇటువైపు మనం అడ్డంగా గీతలు గీసుకోవాలి. ఇలా చేయటం ద్వారా స్వస్తిక్ సవ్య దిశలో ఉన్నట్టు, ఇది కనుక మన ఇంటి ముందు ఉన్నట్టే లక్ష్మీదేవి రాకూరుతుంది అంటారు. ఇది ఖచ్చితంగా పాటించవలసిన నియమం. మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.